एबीएन एंटरटेनमेंट यूट्यूब चैनल नी सब्सक्राइब చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి। షార్ట్ పీరియడ్ లోనే సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో కీర్తి సురేష్ ఒకరు। మాతృభాష మలయాళంలో కథానాయికగా పరిచయమైన కీర్తి 2016 జనవరిలో రామ్ సరసన నేను శైలజ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది। ఆ తర్వాత నానితో నేను లోకల్, పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి వంటి చిత్రాలు చేసింది। ఇక సావిత్రి బయోపిక్ మహానటి చిత్రం కీర్తి కెరీర్ కు మంచి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది। మహానటి తర్వాత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ వైపు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కీర్తి। అలా లేడీ ఓరియంటెడ్ గా పెంగ్విన్, మిస్ ఇండియా చిత్రాలు చేసింది। ఈ రెండు సినిమాలు ఓటీటీ బాట పట్టాయి। అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన పెంగ్విన్, నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన మిస్ ఇండియా రెండు నెగటివ్ టాక్ తీసుకొచ్చాయి। ఈ చిత్రాల్లో కీర్తి నటనకు ప్రశంసలు దక్కిన స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో మహానటి వెనకబడింది అనే విమర్శలు వచ్చాయి। డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పై పెంగ్విన్, మిస్ ఇండియా రిజల్ట్స్ తో ఇప్పుడు కీర్తి నటించిన మరో చిత్రం గుడ్ లక్ సఖి ఎలా ఉండబోతోందనే అంచనాలు మొదలయ్యాయి। నగేష్ కుకనూర్ దర్శకత్వం వహించిన ఈ విలేజ్ రొమాంటిక్ కామెడీ కూడా డిజిటల్ డయాస్ పైనే రాబోతున్నట్టు ప్రచారంలో ఉంది। ఇక ఈ మూవీతో పాటు తెలుగులో మహేష్ సర్కారు వారి పాట, నితిన్ రంగ్దే, తమిళంలో రజనీకాంత్ అన్నాతే, सल రాఘవన్ తో సానా కాయదం, మలయాళంలో మోహన్లాల్ తో మరిక్కారు వంటి చిత్రాలు కీర్తి కిట్టిలో ఉన్నాయి। మరి ఈ కేరళ కుట్టి స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో మెచ్యూరిటీ కనబరచడం లేదనే కామెంట్స్ కి అప్కమింగ్ మూవీస్ తో సమాధానం చెబుతుందేమో చూడాలి। ఏబీఎన్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి।